నీ బాబుగారి తోటలో కాయలని కోసేస్తున్నావ్? ఏ నీ తోట నాది కాదా, కాయ కోసే స్వరం లేదా? ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయం ఇయాలతో తెలిపోవాలా, ఎప్పుడైతావో చెప్పు. సరే గాని బావా, ఎక్కడన్నా బావనమన్నారు గాని వంగ తోట కాడ మాత్రం వద్దన్నారు. ఎందుకని? ఇదిగో ఈ తోటలో పాడొద్దని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏ అమ్మని వేసి పెంచావో గాని ఈ నా కంటికి వంకాయల్లా కనపడటం లేదు. నేను అడిగిందేటి, నువ్వు చెప్పేదేటి? ఎదవేస లేకుండా వెంటనే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. బాగుంది, కాసేపు చెయ్యంటావు కాసేపు కుయ్యి అంటావు. సరే ఓ షరతు మీద అయితే నీ మాట నేను వింటాను. ఏంటి? నేను పొడుక్ కథ పొడుతాను, దాన్ని ఇప్పా అనుకో, క్షణాల మీద వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పేదాకా నన్ను వెళ్ళమనుకో. చిటికి లేపేతాను కదా. చెప్పు. మరేమో? అదేమో? ఏంటంటే చెప్పు. చెప్తాను. అందమైన పొయ్యి, పక్కనే చురుక్కును మండే కట్టెలు. ఆ కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేటప్పుడు చక్కటి వంట కుదిరేటప్పుడు ఎసరు ఆవిరైపోయేటప్పుడు అందమైన పొయ్య, పక్కన చురుక్కును మండే కట్టెల, పొయ్యిలో కట్టెలేటప్పుడు చక్కని వంట కుదిరేదెప్పుడా, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు? కొత్త చీర కట్టుకొని పుత్తూరు పోతుంటే లల్లల కుట్టిందే చీకటిగా, అక్కడలా కుట్టిందే చీకటిగా లల్లల. అమ్మా నీతో చిన్న పనుంది, ఇట్రా పద. ఏంటి మామ, నాకు చిన్న సాయం చేస్తావా? ఏ సీమా? నేను పొడుపు కథ చెప్తాను, ఇప్పుతావా? ఓ సింతేనా, చీటికులో ఇప్పుతాను, అడుగు. అందమైన పొయ్యి, పక్కన చురుక్కును మండే కట్టెలు, కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేటప్పుడు చక్కటి వంట కుదిరేటప్పుడు ఎసరు ఆవిరైపోయేటప్పుడు ఏడిది? అయ్యి బాబు సిగ్గుపడిపోతావేటి, చెప్పా. ఇది నే పెట్టి పెట్లాడే వయసులో అడుగుంటే ఈ పాటి కథ ఇప్పేసేదాన్ని. నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి? నేను నిన్ను అడగడం కాదు, శాంతి నన్ను అడిగింది. ఏమిటి? శాంతి నిన్ను అడిగిందా? అయితే ఇది నువ్వు ఇప్పాల్సిన కథే కాని నేను ఇప్పేది కాదు. అర్థం లేని మేళం దొరికారు నాకు. అందమైన పొయ్యి శాంతి, అక్కడ ఎలా కుట్టిందే చీకటిగా. నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే. శాంతి కిష్టైన ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా? పక్కనే చిన్నాను, నాకేట అర్థం లేదు. వీడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు, దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది. ఇదిగో వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తుంది. ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి. అంటే